అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని గ్రూపుల మధ్య ఉన్న తగాదాలు చిలికి చిలికి అవి గాలివానగా మారే ఆ పరిస్థితులైతే కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా రెండు రోజులుగా చిత్తూరు జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ మంటలు ఆ మంటలకు ప్రధాన కారణం ఎమ్మెల్యే రోజా గారు సో తాను తాను వెలిగిస్తున్నటువంటి ఒక మంట ఏదైతే ఉందో ఆ మంట వెలుగు తగ్గట్లేదు మొన్న ఆ మంట కొంచెం వెలుగు పెరిగి నిన్నటికి ఇంకా అది పీక్ స్థాయికి పోయి అది ఇంకా బ్లాస్ట్ అయ్యే పరిస్థితులు ఏమైనా వస్తాయేమో అని చెప్పే ఆ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళ పార్టీ పెద్దలు కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలు కానీ ఇందులో జోక్యం చేసుకోకపోతే జరిగేది బ్లాస్టే ఎందుకంటే ఒక అధికార పార్టీ సభ్యురాలై ఒక ప్రివిలేజ్ కమిటీ దగ్గర కన్నీటి పర్యంతమైన నెవరూ పట్టించుకోవట్లేదనే పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఆ తర్వాత మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు తాను చేసిన విమర్శలకు ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు నిన్న రోజా గారు ఒక బహిరంగ సభ వేదిక మీద నుండే తాను ఇచ్చిన వార్నింగ్ ఏదైతే ఉందో ఇది అధికార పార్టీలో ఉన్నటువంటి లొసుగులు బహిరంగంగానే బహిర్గతం చేసినట్లు రోజా గారు స్పష్టంగా ఏమంటున్నారు అంటే నేను నగిరిలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేద్దామనుకుంటూ ఉన్నా ఆ డెవలప్ చేసే క్రమంలో నేను ఇక్కడ కొన్ని భూములు కనుక ఆ రెడీ చేసి పెట్టుకొని పరిశ్రమల కోసం పెడితే కొందరు అది టీటీడీ ఉద్యోగస్తులకని చెప్పి ఆ ఇవి ఇళ్ల స్థలాల్లో కేటాయింపులుగా ఇచ్చేస్తూ ఉన్నారు నేను ఏదైతే అనుకుంటున్నానో దానికి కావాలని చెప్పి అడ్డుపడుతూ ఉన్నారు కొందరు ప్లాన్ లేకుండా కొందరు ఏం చేతగాని నాయకులు అని చెప్పి తానే అంటున్నారు కొందరు ఇట్లా నాయకులు అందరూ తయారై నన్ను అడ్డుకుంటూ ఉన్నారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అభివృద్ధి కాకుండా అడ్డుకుంటూ ఉన్నారు అని చెప్పి ఇంకొకసారి కనుక నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు ఆమె పుత్తూరు నాయకుడు డైరెక్ట్ నారాయణస్వామి గారి పేరు చెప్పకపోయినా పుత్తూరు నాయకులు అని చెప్పేసి మొత్తం అందరికీ అర్థమయ్యే విషయమే అని చెప్పి ఏకంగా మర్యాదగా ఉండదు అని చెప్పే వ్యాఖ్యలు బహిరంగ వేదిక మీదే చేశారు అయితే ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఈ వ్యాఖ్యలు ఇక్కడితోటే ఆగుతాయా అండ్ ఈ వ్యాఖ్యలు దేనికి సంకేతం అన్న విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రోజా గారు బయటపడ్డారు చాలామంది ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రి గారు కలవట్లేదనో లేకుంటే ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ దక్కి మా సమస్యల గురించి మేము చెప్పుకోవట్లేదని చెప్పి అసంతృప్తి చాలామంది ఎమ్మెల్యేలోనే ఉంది అని చెప్పి ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి వార్తలే ఇప్పుడు రోజా గారు చేసిన వ్యాఖ్యలు ఆ వా ఆ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చేదే కాకుండా పార్టీలో మరింత అసంతృప్తి రగలడానికి కారణమయ్యే విధంగా కూడా ఆ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏంటి అంటే రోజా గారు చెబుతున్న వ్యాఖ్యలు కనుక మనం పరిశీలిస్తే ముఖ్యమంత్రి గారిని కొందరు కావాలనే మిస్లీడ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి వ్యాఖ్యలు చేసిన ప్రివిలేజ్ కమిటీ ముందు నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని చెప్పి తను కన్నీటి పర్యంతమైన ఈ రెండు దేన్ని సూచిస్తున్నాయి ముఖ్యమంత్రి గారికి మేము చెప్పి మా సమస్యలు విన్నవించుకునే ఆ సమయం మాకు దక్కట్లేదు అని ప్రత్యక్షంగా చెప్పకుండా రోజా గారు పరోక్షంగా చెబుతున్నట్లే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ముఖ్యమంత్రి గారిని మాకు కలిసే సమయం దొక్కట్లేదు ముఖ్యమంత్రి గారికి ఎవరి ముఖ్యమంత్రి గారిని ఎవరైతే కలిసే సమయం దక్కుతుందో వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు వాళ్ళు మా మీద కుట్రలు చేస్తున్నారు వాళ్ళు మమ్మల్ని అనగదొక్కుతున్నారు అని చెప్పి రోజా గారు పరోక్షంగా ఈ వ్యాఖ్యలన్నీ చేసుకుంటూ వస్తున్నారు సో అధికార పార్టీ పెద్దలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలైనా వీళ్ళు కనుక ఇటువంటి సమస్యల మీద కనుక వాళ్ళు దృష్టి కేంద్రీకరించి ఇటువంటివి కనుక మరొక్కసారి రిపీట్ కాకుండా కనుక చూసుకోకుండా ఉంటే మాత్రం ఇటువంటి వాళ్ళు మరింతమంది బయటకు వచ్చి వాళ్ళ అసంతృప్తిని అయితే వెళ్ళగక్కే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అండ్ ఇవి కనుక చిలికి చిలికి ఇంకొంచెం పెరిగితే ఎన్నికలు దగ్గర అయ్యే కొద్దీ ఎన్నో దగ్గరలో బ్లాస్టింగ్లు జరిగే ప్రమాదం కూడా ఖచ్చితంగా ఉంటుంది